మన భూమిపై ఉన్న ఎడారిలోకెల్లా పెద్దది అంటార్కిటికా డెసర్ట్. ఇది దాదాపు 14 కోట్ల స్క్వేర్ కిలోమీటర్ల విస్తారాన్ని కలిగి ఉంది. ఎడారి అంటే మట్టి కాదు. ఎక్కడైతే జనసంచారం తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే వర్షపాతం తక్కువగా నమోదవుతుందో ఆ విస్తార ప్రాంతాలని ఎడారులు అని అంటారు. ఎడారుల్లో అనేక రకాలు ఉన్నాయి. పూర్తిగా ఇసుకతో నిండిన వాటితో పాటు బలపరుపుగా ఉండే రాతి నేలలు, అత్యంత వేడిగా ఉండేవి, చాలా చల్లగా ఉండే ఎడారులు కూడా ఉన్నాయి. ఎడారుల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇవి నివాసానికి యోగ్యం కాని నిర్జీవ ప్రదేశాలు. ఎడారులు ఏర్పడడానికి కారణం చాలా ఉన్నాయి. భూమిపై గాలి ఒకే దిశలో ఎక్కువ దూరం ప్రయాణిస్తే టెంపరేచర్ వల్ల ఆ గాలిలోని తేమ ఆవిరై రాను ఆ గాలి పొడిగా మారుతుంది. ఈ పొడిగాలిలో వీచినంత మేరకు భూమిపై ఉండే తేమ కూడా ఆవిరైపోతుంది. అలా ఆ భూభాగం ఎండిపోవడం ఆరంభిస్తుంది. తడిలేకపోవడంతో ఆ ప్రదేశంలోని మొక్కలు చెట్లు ఎండిపోయి నేల సారం కోల్పోతుంది. క్రమేపీ ఆ ప్రాంతం ఎడారిగా మారుతుంది. ఎడారులు చాలా వరకు భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి. దీనికి కారణం ఆ ప్రాంతంలో వేడి అధికంగా ఉండడంతో పాటు నేలలో ఏమాత్రం తడి ఉండకపోవడం. భూమధ్య రేఖకు దూరంగా ఉన్న సముద్రాల భూభాగానికి మధ్య అనేక పర్వత శ్రేణులుంటే తేమగాలులు ఆ పర్వతాలను దాటి అవతల వైపు వెళ్ళకపోవడం వల్ల ఇటువైపే వర్షాలు పడి అవతలి వైపు ఎడారిగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రదేశాల్లో ఉండే ఇసుక శిలలు గాలి తాకిడికి లోనవ్వడం వల్ల అవి చిన్న చిన్న పదార్థాలుగా విడిపోతాయి. వాతావరణంలో అప్పుడప్పుడు కురిసే యాసిడ్ వర్షాల వంటి రసాయనిక సంఘటనల వల్ల ఆ శిలాభాగాలు మినరల్స్గా, అల్యూమినియం ఐరన్ ఆక్సైడ్స్గా, సిలికాన్లా మారిపోతాయి. వీటిలో కొన్ని భాగాలు కలిసి బంకమట్టిగా మారితే మరికొన్ని ఇసుకలాగానే మిగిలిపోతాయి. ఎడారుల్లో ఇసుక ఏర్పడేది ఇసుక శిలలు ఇరిగిపోవడం వల్లనే.